హాయ్ ఫ్రెండ్స్, రాకాక తీరుదాం ఛానల్కి వెల్కమ్. మీకు మా పురాతనమైన టెంపుల్ని చూపిద్దామని ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చాం. మాకు ఎందుకంటే ఫస్ట్ వీడియోలో మాకు చాలా రెస్పాన్స్ వచ్చింది. దాని కారణంగా మా ఊర్లో ఉన్న టెంపుల్స్, మా ఊర్లో ఏమైనా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చినాం. ఫ్రెండ్స్ పదండి, ఫ్రెండ్స్ చూసుకుంటాం, చూద్దాం ఏ రకంగా ఉండడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు మా గుడిలో ఏం జరుగుతుంది ఏంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మా టెంపుల్ అనేది 3 ఇయర్స్ బ్యాక్ ఇలా లేదు, చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఇది దీని గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ టెంపుల్ 3 ఇయర్స్ బ్యాక్ చాలా డౌన్కి ఉండే. మా పెద్ద మనుషులు అందరూ, మా ఊరు పెద్దలు అందరూ చాలా చాలా పెద్ద ఎత్తున అమౌంట్ జమ చేసి ఈ టెంపుల్ అనేది మొత్తం పైకి తీసి ఇంత గ్రాండ్గా కట్టడం జరిగింది. అండ్ మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇలా మా టెంపుల్లో ఉన్న శివలింగం చాలా ప్రత్యేకంగా పూజించబడుతుంది డైలీ డైలీ. అండ్ ప్రత్యేకం చాలా ఈ చుట్టుపక్కల ఏ ఊర్లో గిట్ట లేదు ఈ లింగం. అండ్ మీ చేతులతో స్వయంగా మీరు అభిషేకం చేయవచ్చు. అలానే రెగ్యులర్గా చాలా మంది మండే మండే చాలా రష్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పూజలు జరుపుతుంటారు. అండ్ కోరుకున్న కోరికలు తీరుతాయని చాలా మంది నమ్మకం. అండ్ మహిళలు చాలా ప్రేయర్ చేస్తాం మా దేవునికి. అండ్ ఈ టెంపుల్ అనేది చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ టెంపుల్ పేరే ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడా లేని పేరు, భీమలింగేశ్వర స్వామి టెంపుల్. అండ్ దీంట్లో ప్రత్యేకంగా మన వీరభద్ర స్వామి అండ్ నవగ్రహాలు అండ్ గణపతి స్వామి, పార్వతి అమ్మ అండ్ హనుమంతులు చాలా ఉన్నాయి. మీకు అన్నీ ఒక్కొక్కటిగా ప్రత్యేకంగా చూపెడతా, రండి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రత్యేకంగా చూపెట్టాలంటే హోమం గుండం ఏ ఊర్లో ఇట్లా ఉండదు. అండ్ ప్రతి ఒక్కరూ ఇక్కడ పూజ చేయించుకోవాలంటే పంతులు హోమం చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్తాడు. అండ్ చాలా మంది చేయించుకుంటారు. అండ్ అలాగే మన గజస్తంభం, ఇంత పెద్ద గజస్తంభం ఈ ఊరు చుట్టుపక్కల ఎక్కడ లేదు. అండ్ నవగ్రహాలు ఇట్లా మన పక్కనే నవగ్రహాలు ఉంటాయి, చాలా మంది వస్తారు మన టెంపుల్ని చూడడానికి. అండ్ ఎంత ఒక వైబ్ ఉంటుంది అన్నమాట, ఈ టెంపుల్ దగ్గరకు వస్తే ఒక వైబ్ లాగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ దీనికి ఎప్పుడు ఒక మనిషి ఖచ్చితంగా ఇక్కడ ఉండి అన్ని దగ్గర నుండి చూసుకుంటాడు. ఆ వ్యక్తి చూపెడదామంటే ఇక్కడ లేనట్టుండు, తర్వాత చూపిద్దాం. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఊరు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు దాతలు. అండ్ ప్రతి ఒక్కంగా వాళ్ళు ఎక్కువ చందాలు వేసిన వాళ్ళది నేమ్ లిఖించబడింది ఇక్కడ దాతలు అని. ఇక్కడ స్పెషల్గా మాకు శివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ మీకు మెయిన్గా చెప్పాలని ఒక చిన్న విషయం ఏంటంటే, ప్రతి ఇయర్ ఇక్కడ జరుపుకునే స్పెషల్ ఏంటంటే శివరాత్రి చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. ఒక చుట్టూ 10 ఊర్ల నుంచి మాకు ఊర్లకి పబ్లిక్ చాలా మంది వస్తారు. అండ్ ప్రతి శివరాత్రికి మన ఇక్కడ రథం ఉంది, ప్రతి శివరాత్రికి రథం మీద మా శివుణ్ణి ఊరు మొత్తం పల్లకిలాగా తిప్పుకొని వస్తాం. అండ్ చెప్పాలంటే చాలా ఉన్నాయి, మీకు అన్ని దగ్గరగా ఒక్కొక్కటి వివరించి చూపెడతాం. అంటే ఇప్పుడు మా ఊర్లో ఉన్న వాళ్ళు అంతా రెగ్యులర్గా చూస్తారు, కానీ మా ఊర్లో లేని వాళ్ళకి చూపెట్టడమే మా ఆశ, మా ఊరు గురించి చూపెట్టడమే నా ఆశ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మా ఊర్లో ఈ టెంపుల్ ఉందనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, ఎందుకంటే చాలా మంది ఇక్కడ వచ్చి దర్శించుకోవాలి, వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో తీస్తున్నాం. అందరూ వచ్చి మా శివాలయంని చూసి దర్శించుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. రండి నాగదేవతను చూద్దాం. ఇక్కడ నాగుల పంచమి, నాగదేవతకు సంబంధించిన పూజలు గిట్ట ప్రత్యేకంగా జరుపుతారు. ఇక్కడ పంతులు రెగ్యులర్గా ఇక్కడనే ఉండి అన్ని దగ్గర నుండి చూసుకుంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా నాగదేవతకు ప్రత్యేకంగా చుట్టూ ఉన్న ఊర్లో వచ్చి మా నాగదేవత కాడికి వచ్చి ఈ నాగ పూజలు అనేది సపరేట్గా చేపిస్తారు అన్నమాట. ఫ్రెండ్స్ ఒకటి చిన్నది ఏంటంటే మీకు ఒక చిన్నది చెప్పాలి, జర మనకు ఈ వీడియోలు అనేది తీయడం రాదు, జస్ట్ ట్రై చేస్తున్నా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.
అండ్ నవగ్రహాల పూజలు అండ్ హనుమంతుని పూజ చేస్తాం రెగ్యులర్గా. అందరూ ఒకసారి మా హనుమంతుని మీద చూడండి, ఇక్కడ మా హనుమంతుడు ఆంజనేయ స్వామి. ప్రతి ఒక్క కోరిక కోరుకున్న వెంటనే మాకు మొత్తం నేను ఉన్నా అని చెప్పి ధైర్యం ఇస్తాడు. అండి ఫ్రెండ్స్, మనం లోపల మా శివుణ్ణి అండ్ ఇంకా వేరే దేవుళ్ళు అందరినీ చూపిస్తాం. అబ్బే, లోపలికి వెళ్దాం, మా టెంపుల్ ఏ రకంగా ఉందో చూద్దాం రండి. ఇక్కడ మా ప్రత్యేకత అండ్ మా విలేజ్ మొత్తంకి ఈ దేవుడు అనేది ప్రత్యేకత. ఈ టెంపుల్ మొన్న చూపెట్టిందంటే గౌడ్ సంఘం అని చెప్పేసి, అది వేరే గణేశుడు. ఇక్కడ మా ఊరు గణేశుడు అంటే ఇది ఒక్కటే ఉంటుంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఈ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పెట్టే టెంపుల్ అని చూడండి మా గణేశ్. రండి ఇప్పుడు మన వీరభద్రం చూద్దాం. వీరభద్ర టెంపుల్ చాలా లోపల అంటాడు ఈ టెంపుల్. వీరభద్ర స్వామి గణేశ స్వామి. మెయిన్గా మన శివలింగం దగ్గరికి వెళ్దాం రండి. అండ్ స్పర్శ దర్శన అనేది ఉంటుంది మా పంతుల దగ్గర నుండి, అన్నీ చూపెడతాడు. ఒకసారి మా పంతులు లెక్కన ఉండు, పంతుల్ని ఒకసారి కనుక్కుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్పీకర్ పెట్టాలి.